నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు హైదరాబాద్ నగరంలో సచివాలయానికి సమీపంలో నక్లెస్ రోడ్లో తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒక నీరా కేఫ్ని ప్రారంభించింది ఇది దేశంలోనే అతిపెద్ద నీరా కేఫ్ ఈ నీరా కేఫ్తో పాటు అక్కడ శాకాహార మాంసాహార ఫుడ్ కోర్టును కూడా ఏర్పాటు చేసింది తాటి తాటి నుంచి తయారు చేసిన రకరకాల ఉత్పత్తులు కూడా అమ్మకాలు అక్కడ జరుగుతాయి నీరానే కాకుండా రకరకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి అక్కడ ఈ శాకాహార మాంసాహార రెస్టారెంట్లు స్టాల్స్లో అక్కడ కూర్చుని మూడు వందల మంది నుంచి ఐదు వందల మంది వరకు కూర్చుని ఇది నీరాని అక్కడే ఆహార పదార్థాలను శాకాహార మాంసాహార పదార్థాలని ఆరగించడానికి అవకాశం ఉంది ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఈ నీరా కేఫ్ తెరిచి ఉండబడుతుంది మే మూడవ తారీఖున ప్రారంభమైంది అసలు అక్కడ జన సందోహం చూస్తుంటే కొంతమంది నీరా దొరక్క తిరిగి వెళ్ళిపోతున్నారు ఎలా అయితే సినిమా విడుదలైతే మొదటి రోజు హౌస్ఫుల్ బోర్డు ఉందో ఇక్కడ నో స్టాక్ బోర్డులు వచ్చేస్తున్నాయి సాయంత్రానికి తయారు చేసింది ఏ రోజుకి ఆ రోజు ఏ రోజుకి ఆ రోజు అయిపోతూ ఉంది ఇక్కడ నీరా మూడు వందల మిల్లీ లీటర్ల నీరా తొంభై రూపాయలు అమ్ముతున్నారు ఇది ఎవరైనా ఇంటికి తీసుకెళ్ళాలనుకున్న వాళ్ళు ఇంటికి కూడా తీసుకువెళ్ళచ్చు అక్కడే కూర్చొని తాగచ్చు లేదా ఇంటికి తీసుకువెళ్ళాలంటే ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత నాలుగు రోజులు నిలవుంటుంది ఈ నాలుగు రోజులు కూడా రిఫ్రిజిరేటర్లో నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలో భద్రపరచాలి ఫ్రిడ్జ్ లేని వాళ్ళు మాత్రం ఇంటికి తీసుకెళ్ళగానే వెంటనే తాగేయాలి అవి అది ఫ్రిడ్జ్లో పెట్టకపోతే పాడైపోతాయి ఈ నీరా అనేది ప్రస్తుతం తాటి చెట్ల నుంచి సేకరిస్తున్నారు సూర్యోదయానికి ముందు తాటి చెట్ల నుంచి ఇది సేకరిస్తున్నారు అసలు నీరా కేఫ్ చుట్టుపక్కల ఆ ప్రాంగణం ఎంత సుందరంగా తీర్చిదిద్దారంటే ఒక గ్రామీణ వాతావరణాన్ని తలపించేలా ప్రకృతి పులకించిపోయేలా అక్కడ వాతావరణాన్ని ఏర్పాటు చేశారు గ్రౌండ్ ఫ్లోర్లేమో నీరా తయారీ నీరా అమ్మకం నీరా స్టాల్సు సీటింగు మొదటి అంతస్తులో ఎవరైనా ఫంక్షన్లు పెట్టుకోవాలంటే చిన్న చిన్న సమావేశాలు అంటే చిన్న చిన్న సమావేశాలు అంటే ఒక ఐదు వందల మంది వరకు కూడా సమావేశ మందిరం ఏర్పాటు ఉంది బర్త్డే పార్టీలు లేదు వెడ్డింగ్ రిసెప్షన్లు రిటైర్మెంట్ ఫంక్షన్లు అట్లాగే ఎవరైనా విద్యార్థులు ఇతర జిల్లాల నుంచి పిక్నిక్ వచ్చినప్పుడు ఇక్కడ సమావేశం పెట్టుకోవడానికి సమావేశ మందిరం ఏర్పాటు చేసి అక్కడ చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం ఈ మొదటి అంతస్తులో గాని గ్రౌండ్లో కానీ గ్రౌండ్ ఫ్లోర్ లో కూర్చుంటే అక్కడ మనము హుస్సేన్ సాగర్ని తిలకరించవచ్చు బుద్ధుడి విగ్రహాన్ని చూడవచ్చు అట్లాగే నూతనంగా నిర్మించిన సెక్రటేరియట్ కూడా చక్కగా అక్కడ అందంగా కనపడుతూ ఉంటుంది అంటే ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో సాయంత్రం పూట నెక్రెస్ రోడ్లో సేద తీర్చుకుందామని వచ్చే వారికి ఇది ఒక వరంలా మారింది ఇప్పుడు ఇది ఒక ప్రత్యేకమైన అట్రాక్షన్ ఒక విధంగా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో నీరా తయారీ మనం ఆలస్యమనే చెప్పాలి ఇప్పటికే గత ముప్పై సంవత్సరాలుగా దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు కేరళ ఉత్తరాదిన రాజస్థాను బీహారు మహారాష్ట్ర రాష్ట్రాలు ఐదు రాష్ట్రాల్లో ముప్పై సంవత్సరాల నుంచి ప్రభుత్వ పర్యవేక్షణలో నీరా తయారీ అమ్మకం చేస్తున్నారు అయితే ఇలాంటి పెద్ద ఎత్తున నీరా కేఫ్ నిర్మాణం చేయటం అనేది ఇంతవరకు జరగల ప్రజలేం కోరుకుంటున్నారంటే బాగుంది హైదరాబాద్ వాసులకి నీరా కేఫ్ పెట్టారు నెక్లెస్ రోడ్లో మరి మా ఖమ్మం వాసులు వరంగల్ వాసులు కరీంనగర్ నిజామాబాదు ఆదిలాబాద్ జిల్లా పాత జిల్లా కేంద్రాల్లో అయినా మొదటి విడతగా ఈ నీరా కేఫ్లు ప్రారంభించి మాకు ఆరోగ్యాన్ని మా ఆరోగ్యాన్ని కాపాడనని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు ఈ నీరాని కేవలం తాటి చెట్ల నుంచే కాకుండా ఈత చెట్ల నుంచి కొబ్బరి చెట్ల నుంచి ఖర్జూర చెట్ల నుంచి జీలుగ చెట్ల నుంచి కూడా తయారు చేయొచ్చు ప్రస్తుతం హైదరాబాదులో అమ్మే నీర తాటి చెట్ల నుంచి మాత్రమే తయారు చేసింది ఈ కళ్ళు సేకరణ నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేశారు ఒక మూడు వందల మంది గీతకారులకు శిక్షణ ఇచ్చి శుభ్రంగా పరిశుభ్రంగా ఆరోగ్యకరంగా దానికి కొన్ని ప్రత్యేక పద్ధతులు నేర్పించి మూడు వందల మంది గీతకారులను శిక్షణ పొంది నాలుగు కొనుగోలు కేంద్రాల నుండి నీరా సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు భువనగిరి జిల్లాలో నందనం రంగారెడ్డి జిల్లాలో ముదివెన్ను సంగారెడ్డి జిల్లాలో మునిపల్లి నల్గొండ జిల్లాలో సర్వేల్లో నీరా సేకరణ కేంద్రాలు ప్రారంభించారు అక్కడ కళ్ళు సేకరించి హైదరాబాద్ నెక్లెస్ రోడ్డుకి తెచ్చి ఇక్కడ దీన్ని వడపోసి శుద్ధి చేసి క్రిమిరహితము చేసి సీసాల్లో పట్టి ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన హెల్తీ డ్రింక్ను ప్రజలకు అందిస్తున్నారు ఇది తాగటం వల్ల ఎటువంటి మత్తు రాదు ఇది మత్తు పానీయము కాదు దీన్ని పిల్లలు పెద్దవాళ్ళు గర్భిణీ స్త్రీలు బాలింతలు వృద్ధులు అందరూ కూడా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు కూడా దీన్ని సేవించటం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ నీరాతో పాటు మరికొన్ని తాటి ఉత్పత్తులను కూడా అక్కడ అమ్మటం జరుగుతా ఉంది నీరా చాక్లెట్లు అమ్ముతున్నారు తాటి బెల్లం తాటి తేనె నీరా బూస్టు తాటి పంచదార ఈత బెల్లం ఇవన్నీ కూడా ప్యాకెట్లలో టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు అమ్మకానికి పెట్టారు త్వరలో తెలంగాణ వాసులకు హైదరాబాదుకి శుభ సూచన అదేంటంటే ఈ టూరిజం కార్పొరేషన్ వాళ్ళు త్వరలో నీరాను ఉపయోగించి పిల్లలు ఎంతో ఇష్టపడే నీరా ఐస్ క్రీమ్ తయారు చేయబోతున్నారు ఈ నీరా ఐస్ క్రీమ్ ని శుభ శుభ కార్యక్రమాల్లో ఇవ్వటం ద్వారా మనం ఆరోగ్యం వారికి ప్రసాదించిన వారు అవుతాం అట్లాగే వేసవిలో మాత్రమే లభించే తాటి ముంజలు తాటి ముంజల నుంచి ఐస్ క్రీమ్ తయారు చేసి అమ్మకాలుగా జరపాలని త్వరలో నీర ఐస్ క్రీము తాటి ముంజల ఐస్ క్రీమ్ ప్రస్తుతం అయితే అందుబాటులో లేదు త్వరలో ఈ రెండు ఉత్పత్తులు కూడా ప్రజలకు అందుబాటులోకి వస్తాయి అయితే ఇది నీరా ఇది సేవించటం వల్ల దాంట్లో విటమిన్లు ఖనిజ లవణాలు పోషక విలువలు ఉన్నాయి దీంట్లో విటమిన్ బిటు రైబోఫ్లేవిన్ విటమిన్ బి త్రీ నియాసిన్ విటమిన్ సి వీటితో పాటు ఖనిజ లవణాలు సూక్ష్మ పోషకాలు సోడియం పొటాషియం మ్యాంగనీస్ ఫాస్ఫరస్ కాపర్ జింక్ ఐరన్ ఇన్ని రకాల పోషక విలువలు ఉన్నాయి నీరా మనకు అందుబాటులోకి వచ్చిన తరువాత ఎవరైనా కూడా కూల్ డ్రింక్స్ తాగటము అవివేకము కూల్ డ్రింక్స్ తాగితే క్యాన్సర్లు వస్తాయి కూల్ డ్రింక్స్ తాగితే నరాల బలహీనత వస్తుంది నరాల బలహీనతతో పాటు కూల్ డ్రింక్స్ తాగితే లైంగిక బలహీనతలు కూడా వస్తాయి షుగర్ ఉన్నవాళ్ళు కూల్ డ్రింక్స్ తాగితే ఇక అంతే సంగతులు షుగర్ ఏకంగా ఐదు వందలకి వెళ్ళిపోయి కోమాలోకి వెళ్ళిపోతారు ఈ నీర షుగరు బీపీ గుండె జబ్బులు మూత్రపిండాల జబ్బులు క్యాన్సరు టీబీ థైరాయిడ్ ఊబకాయం బరువు తక్కువ ఉన్నవాళ్ళు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులు జబ్బులు ఆపరేషన్ అయిన వాళ్ళు గుండెకు స్టంట్లు గుండెకు ఆపరేషన్లు ఏ రకమైన శస్త్రచికిత్సలు చేయించుకున్న వారు కూడా దీన్ని నిర్భయంగా నిస్సంకోచంగా దీన్ని సేవించవచ్చు ఇటువంటి ఆరోగ్యకరమైన నీరా ఈ పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఔషధ గుణాలను మనం పరిశీలిస్తే మొట్టమొదటిది ముఖ్యమైనది క్రియాశీలకమైనది షుగర్ వ్యాధి డయాబెటీసు మధుమేహ వ్యాధి ఉన్నవారు నీరా సేవించడం వల్ల షుగర్ కంట్రోల్ బాగా జరుగుతుంది రక్తములో గ్లూకోజ్ శాతము స్థిరీకరించబడుతుంది క్లోమ గ్రంథిలో బీటా కణాల నుంచి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచి డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఇది సేవించటము ద్వారా వాళ్ళ యొక్క షుగర్ అది హెచ్బి అని మూడు నెలలకు ఒకసారి చేసే పరీక్ష చేస్తే అది ఆరు పాయింట్ ఐదు కంటే కూడా తక్కువ ఉంటుంది ఇప్పుడు మనకి నీరా అందుబాటులోకి వచ్చింది ముందే ఆర్డర్ పెట్టి మన ఇంట్లో కానీ వివాహము కానీ మరేత శుభ అశుభ కార్యక్రమాల్లో మనము రాగానే కొంతమంది కూల్ డ్రింక్స్లు ఇస్తారు ఆ కూల్ డ్రింక్ బదులుగా మనము నీరాని ఇవ్వటము ద్వారా వచ్చిన అతిథుల యొక్క ఆరోగ్యం కాపాడిన వాళ్ళం అవుతాం రెండు దీనివల్ల చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతూ మెరిసిపోతుంది ముఖం కలగా ఉంటుంది ముఖం మీద మచ్చలు రావు ముఖం మీద మటిమలు రావు చర్మంపై పొక్కులు గుల్లలు సెగ్గడ్డలు గజ్జి తామర ఇలాంటి వ్యాధులు రాకుండా నివారిస్తుంది వివాహము కాని యువతి యువకులు నీరా తాగితే మీ యొక్క అందం ఆకర్షణ అట్రాక్షన్ గ్లామర్ రెట్టింపోతుంది పోతుంది మీ వెంటబడి మీ అందాన్ని చూసి మీరే కావాలి చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటాను ఆ అబ్బాయినే చేసుకుంటానని కనుక రోజు నీరా తాగండి ఎవరైతే పెళ్లి చూపులకు వెళ్ళబోతున్నారో రోజు నీరా తాగండి మీ ముఖము వికసించిపోతుంది మరి ముఖం ఎంత కళగా ఉంటుందంటే చూస్తే చాలు ఆకర్షణీయంగా ఉంటారు మూడు రక్తపోటు బీపీ ఉన్న వాళ్ళు నీరా తాగితే టాబ్లెట్లు వాడండి టాబ్లెట్లతో పాటు ఇది కూడా వాడితే బీపీ స్థిరీకరించబడుతుంది నియంత్రణ బాగా జరుగుతుంది నాలుగు ఎముక పట్టుత్వానికి దోహదపడుతుంది వృద్ధులకు నడుస్తూ నడుస్తూ ఉండగానే దెబ్బ తగలకుండా తుంటేమికి ఇరిగిపోతుంది దానికి కారణం ఎముక పెడుసనం తుంటేమికి ఇరిగిపోతే ఆపరేషన్ చేయాలి ఎముక గుళ్ళ బారటము ఎముక పెడుసుదనం వల్ల దెబ్బ తగలకుండా తుంటేమి కిరిగిపోతుంది అలాంటివి జరగకుండా నీరా తాగితే వృద్ధులకు ఎముక దృఢత్వం వస్తుంది ఎముకలు సులువుగా ఎరగవు అదే కాకుండా మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పులు కీళ్ళ నొప్పులు మెడ నొప్పి లాంటి సమస్యలను చెక్ పెడుతుంది ఐదు రోగ నిరోధక శక్తిని పెంచి నీరా ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది శరీరంలోకి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటు వ్యాధులైన అతిసార వ్యాధి గ్యాస్ట్రో ఎంట్రైటిస్ వాంతులు విరోచనాలు కలరా కామెర్లు టైఫాయిడ్ టీబీ క్షయ వ్యాధి స్పాంజిలా ఉండవలసిన ఊపిరితిత్తులు గడ్డగట్టుకునే ప్రక్రియను వైద్య పరిభాషలో న్యూమోనియా అంటాం ఆ న్యూమోనియా కూడా రాకుండా నివారిస్తుంది కోవిడ్ మహమ్మారి వైరస్సు మంకీ పాక్స్ వైరస్సు జికా వైరస్ నిఫా వైరస్ చికెన్ పాక్స్ వైరస్ ఫ్లూ వైరస్సు డెంగ్యూ వైరస్సు ఇలాంటి వైరస్ల వల్ల వచ్చే వ్యాధులకు చెక్ పెడుతుంది ఆరు కంటి చూపుని మెరుగుపరిచి రేజీకటి రాకుండా నివారించి శుక్లాలు త్వరితగతిన రాకుండా చేస్తాయి ఏడు కళ్ళు సారా బీరు బ్రాంది విసికి తాగితే కాలేయం పాడైపోతుంది కాలేయంలో కొవ్వు చేరుతుంది నీరా తాగితే కాలేయం యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది నీరా తాగితే కాలేయంలో ఉన్న కొవ్వు కూడా కరుగుతుంది కాలేయం నుంచి పైత్యరసం యొక్క ఉత్పత్తి పెరుగుతుంది కామెరలు వచ్చిన వాళ్ళు కామెరలు వచ్చి తగ్గిన వాళ్ళు ఈ నీరా తాగితే వాళ్ళకి చక్కటి ఉపశమనం లభిస్తుంది అంతేకాదు ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది జీర్ణ ప్రక్రియని జీర్ణ జీర్ణరసాలైన జఠర రసము రసము పైచ్యరసం యొక్క ఉత్పత్తిని పెంచి అజీర్తిని నివారిస్తుంది ఎనిమిది మలబద్ధకం వల్ల మొలలు వస్తాయి ఆ మొలల వల్ల రక్తము మల విసర్జన సమయంలో నొప్పి లేకుండా కారుతూ ఉంటుంది అటువంటిప్పుడు రక్తహీనత వస్తుంది మహిళలకు నెలసరి పీరియడ్ సమయంలో రక్తము పోతూ ఉంటుంది గర్భిణీ స్త్రీలకు బాలింతలకు రక్తహీనత సహజంగా ఉంటుంది ఎవరికి కూడా హీమోగ్లోబిన్ పది శాతము కంటే తక్కువ ఉండకూడదు కనుక ఎవరికైతే రక్తహీనత వైద్య పరిభాషలో అనీమియా అంటారు ఉన్నవారికి ఈ నీరా చక్క పరిష్కార మార్గం తొమ్మిది శరీరంలో క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని పరిమాణాన్ని తగ్గించి క్యాన్సర్లు రాకుండా నిరోధిస్తుంది పది ఊపిరితిత్తుల యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది ఎవరైతే సిగరెట్లు తాగుతూ సిగరెట్లు మానేసిన వాళ్ళ యొక్క ఊపిరితిత్తులు కోలుకోవడానికి పనికొస్తుంది కోవిడ్ వల్ల ఇబ్బందులు పడి ఇంకా కొంత కోవిడ్ వల్ల వచ్చి తగ్గిన తర్వాత శ్వాస సమస్యలున్న వారికి నీరా ఒక ప్రకృతి ప్రసాదించిన వరంలా భావించాలి గొంతు నొప్పి గొంతు గరగర గొంతు రాపిడి గొంతు బొంగురు ముక్కు దిబ్బడ ముక్కు బ్లాకు ముక్కు కారటము తుమ్ములు సైనస్ ఇస్నోఫీలియా ఆస్తమా ఉబ్బసం లాంటి శ్వాస సమస్యలకు కూడా చెక్ పెడుతుంది ఈ గీత కార్మికులకు ప్రమాదవశాత్తు చెట్టు మీద నుంచి కిందపడి మరణిస్తే తెలుగు రాష్ట్రాల వారు ఆ మరణించిన గీత కార్మికుడికి ఐదు లక్షల బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు మరణించడమే కాకుండా శాశ్వత అంగవైకల్యం కాలు చెయ్యి పడిపోవటం అతను తన ఉపాధిని కోల్పోయే పరిస్థితి ఉండి శాశ్వత వైకల్యం ఉన్న వారికి వాళ్ళకు కూడా ఐదు లక్షల రూపాయల పరిహారం ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నాయి అయితే మూడు వందల మందికి శిక్షణ ఇచ్చారు అది మంచి పనే కానీ వీళ్ళు ఇంకా సాంప్రదాయ మోకు పెట్టుకుని చెట్లు ఎక్కుతున్నారు ఇది నీరా తయారీ ఇదంతా కూడా మన దేశంలోనే కాదు ఆసియా ఖండంలో ఇతర దేశాల్లో కూడా నీరా తయారు చేస్తున్నారు అమ్ముతున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే చెట్టు ఎక్కడానికి మోకు కాకుండా ఒక ప్రత్యేక ఉపకరణాన్ని తయారు చేసి దానికి డీజిల్ మోటార్ పెట్టి ఆ డీజిల్ మోటారు ఆన్ చేయగానే పైకి వెళ్ళటానికి ఉపయోగపడుతుంది ఈ ప్రత్యేక ఉపకరణం వల్ల ప్రమాదాలకు గురయ్యే అవకాశం తక్కువ కష్టపడవలసిన శ్రమపడవలసిన ఆయాసపడవలసిన అవసరం ఉండదు కనుక ఇతర దేశాలలో ఏ విధంగా అయితే సునాయసంగా మనం ఏ విధంగా కష్టపడకుండా యాంత్రీకరణ ద్వారా చెట్లు ఎక్కుతున్నారో తాటి చెట్లు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు వాళ్ళకి ఉచితంగా ఈ శిక్షణ పొందిన గీత కార్మికులకు ఇది ఇవ్వటము ద్వారా మరింత భద్రత వాళ్లకు సే కల్పించిన వాళ్ళం అవుతాం యాంత్రీకరణ అనేది నేటి యుగంలో నేటి అవసరంగా మారింది కనుక నీరా కేఫ్ని మీరు ఒక్కసారైనా సందర్శించాలి ఆ ప్రాంతాలకు ఎవరు వెళ్ళినా ట్యాంక్ బండి మీద వెళ్ళినా లేదు సెక్రటేరియట్ కు వెళ్ళినా నెక్లెస్ రోడ్డుకి వెళ్ళిన నీరా కేఫ్ కు వెళ్ళి నీరా తాగకుండా మాత్రం రావద్దు అయితే శనివారం ఆదివారం సెలవు దినములో విపరీతమైన డిమాండ్ ఉంటుంది కనుక నీరా కేఫ్లో సెలవు దినాల్లో మూడు నుంచి నాలుగు రెట్ల అమ్మకాలు జరుగుతాయి ఆ విధంగా ఏర్పాట్లు ఉండాలి లేదు మీరు సినిమాకి వెళ్తారు ఆ సమీపంలోనే ప్రసాద్ ఐమాక్స్ సినిమా థియేటర్ ఉంది సినిమాకి వెళ్ళటానికి ఒక గంట ముందు నీరా కేఫ్కి వెళ్ళండి లేదు సినిమా చూసిన తర్వాత నీరా కేఫ్ లో కూర్చోండి ప్రకృతి యొక్క సౌందర్యాన్ని ఆస్వాదించండి నీరా తాగండి పిల్లలు పెద్దవాళ్ళు గర్భిణీ స్త్రీలు బాలింతలు వృద్ధులు దీర్ఘకాలిక వ్యాధులు వచ్చిన వారు జబ్బుల నుంచి కోలుకుంటున్న వారు పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయించుకున్న వారు అందరూ కూడా కుటుంబ సమేతముగా తాగవలసిన ఆరోగ్యకరమైన హెల్తీ డ్రింక్ నీరా దీని గురించి మీకు ఇంకా ఏమైనా సందేహాలుంటే నా వాట్సాప్ నంబర్కి మీరు పేరు ఊరు రాసి మీ అనుమానాలు తెలియజేయండి మీకు నేను వివరణ ఇస్తాను డాక్టర్ సిఎల్ వెంకట్రావు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ డాక్టర్ సిఎల్ వెంకట్రావు నా వాట్సాప్ నంబరు తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఐదు ఎనిమిది సున్నా ఆరు ఈ వాట్సాప్ నంబర్కి మీకు అదనపు సమాచారం కావాలన్నా ఏమైనా మీకు నీరా గురించి ఏమైనా అనుమానాలున్నా సరే నీరా కాకపోయినా ఆరోగ్య సమస్యలు ఏదైనా ఉన్నా మీ ఆరోగ్యానికి సంబంధించి ఏ రకమైన అనుమానాలైనా నివృత్తి చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను నీరా తాగండి ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపండి ఒక మనము ప్రతిజ్ఞ తీసుకుందాం మన ఇంట్లో భవిష్యత్తులో శుభ అశుభ కార్యక్రమాలు ఏది జరిగినా మనం నీరానే మన అతిథులకు అందిద్దాం మనని అనేక అనారోగ్య సమస్యలకు గురి చేసే కూల్ డ్రింక్స్ కి స్వస్తి పలుకుదాం నీరా తాగండి ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపండి